హాయ్ అండి వెల్కమ్ టు మీ కోసం హెల్తీ అండ్ టేస్టీ ఈ వీడియోలో మనం పచ్చి చింతకాయలతో టేస్టీగా పెసరపప్పు చారుని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం ఈ పప్పు చారు చాలా టేస్టీగా అన్నంలోకి చాలా బాగుంటుంది చపాతీల రోటీకి కూడా చాలా టేస్టీగా హెల్దీగా చేసుకోండి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం ముందు ఒక ప్రెజర్ కుక్కర్ని తీసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు పెసరపప్పు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు పప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు అందులోకి ఇలా పచ్చిమిర్చిని మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి ఇక నేను ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను అందులోకి అలా కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అంట పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ని పప్పుకి సరిపడా వాటర్ని వేసుకొని క్యాప్ పెట్టుకొని త్రీ విజిస్ వచ్చేవరకి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి పులుపుకి తగినన్ని చింతకాయలు నా ఐదు ఆరు చింతకాయలను వేసుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకోండి ఇలా చింతకాయలను ప్రెస్ చేస్తే ఇలా మనకి గుజ్జులాగా బయటకి రావాలి అప్పుడేది బాగా కుక్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాం ఇలా పప్పు కుక్ అయిన తర్వాత దీన్ని మంచిగా మనము స్మాష్ చేసుకోవాలి రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్నాక మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతకాయలను ఇలా స్మాష్ చేసుకొని మనం పులుసుని ప్రిపేర్ చేసుకొని గుజ్జులాగా ఇందులోకి యాడ్ చేసుకోండి మీకు పులుపు తగ్గినట్టుగా యాడ్ చేసుకోండి అలాగే సరిపోయినన్నీ వాటర్ని యాడ్ చేసుకొని పులుపు సరిపోయినా లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపు కోసం కొద్ది వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ వరకు జీరికర ఆవాలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బరు రెండు వెండిమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పొంగు వచ్చేవరకి మనము పప్పుని బాయిల్ చేసుకోవాలి అందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి ఇలా పొంగు వచ్చి మనకి పప్పు బాగా బాగా అయింది ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి రైస్లోకి చపాతీలోకి ఇంకా పుర్కార్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దోశ ఇడ్లీస్లోకి కూడా పప్పు చాలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకోని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్